హాయ్ వైజాగ్, హాయ్ ప్రతి ఒక్కరికి నమస్కారం. వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్ యూ బాబు. సో ఇక్కడ మా F3 సక్సెస్ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్ అందరికీ, ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు ప్రతి ఒక్కరికి, అండ్ మా కుటుంబ సభ్యుల్ని ఎప్పటి నుంచి ఆదరిస్తున్న మెగా అభిమానులు అందరికీ, అండ్ సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇక్కడ వచ్చినందుకు. ఫస్ట్లీ ఒక మీ అందరికి ఒక 2.5 గంటలు సినిమాని ఇచ్చి ఎంటర్టైన్ చేద్దాం అనుకున్న దాని వెనకాల ఒక 200-250 పీపుల్ కష్టం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఒక సినిమా తీయాలి, మీకు 2.5 అవర్స్ ఎంటర్టైన్ చేయాలని ఒకే ఉద్దేశంతో సినిమా చేస్తాం. ఎస్, డబ్బులు సంపాదించడానికి చేస్తాం సినిమా, బట్ ఏ డబ్బులు, ఏ కలెక్షన్స్, ఏది ఇవ్వలేని ఒక తృప్తిని ఒక సినిమా చూసిన తర్వాత మీరు మాకు శభాష్ అని చెప్తారు, అదే మాకు 100 కోట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ F2 F3 సినిమాకి. మీరు ప్రతి ఒక్కరు, ప్రతి తెలుగు రాష్ట్రాల నుంచి ఇచ్చిన ప్రతి జనాలు మాకు ఇచ్చిన అప్రిసియేషన్, అవే మాకు 100 కోట్లు. మళ్ళీ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ మా టీమ్, ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి డెఫినెట్గా ఒక టీం అంటూ ఉండాలి. ఈ కోవిడ్లో మా ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ మా టీంతోనే ఉండడం జరిగింది. వెంకటేష్ గారితో, అనిల్ గారితో, దిల్రాజు గారితో, మా లొకేషన్ ఉన్న అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్తో. ముందుగా మా సినిమాలో క్రూ సాయి శ్రీరామ్, మా డిఓపి, అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్ రైటర్స్, కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్, ప్రతి ఒక్కరికి వెనకాల కెమెరా వెనకాల నుండి మమ్మల్ని ఇంత మంచి సినిమాని తీసి మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ మా కాస్ట్ వచ్చినప్పటికీ నిజంగా ఎంత ఉంది కాస్ట్, ముందుగా నా ఫ్రెండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ వర్కింగ్ విత్ యూ. మళ్ళీ మళ్ళీ మీతో సినిమా చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అలీ గారు, శ్రీనివాసరెడ్డి, సునీల్ అన్న, రఘుబాబు గారు, అంటే ఆర్టిస్ట్ అందరు పేరు చెప్పడం వెనకాల ఉద్దేశం కూడా ఏంటంటే, ఈ సినిమా చూసినప్పుడు ఎప్పుడైనా సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక హీరో బాగా చేశాడు, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగా చేశాడు, ఒక ఇద్దరు ఆర్టిస్టులు బాగా చేశారంటారు, కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బయట మా సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ గురించి జనం సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బాగా చేశారని పేరు పేరున చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అన్నిటికీ క్రెడిట్ మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిది. అంటే ఒక 2.5 గంటలు ఇంతమంది నవ్వించడం, ఇట్స్ నాట్ ఈజీ బ్రో, అండ్ యు బిన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నన్ను ఇలాంటి సినిమాలో పార్ట్ చేసినందుకు, అండ్ ఇలాంటి ఒక క్రూని కల్పించినందుకు. మళ్ళీ అండ్ మా ప్రొడ్యూసర్ దిల్రాజు గారు చాలా ప్యాషనెట్, ఇది ఆయన ఎన్నో సినిమాలు నాకు తెలీదు, ఆయనకి కోట్లు చాలాసార్లు చూశారు, బట్ ఆయన ఎప్పుడు ఇదే ప్యాషన్తో సినిమాలు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మో అండ్ సక్సెస్ టు యూ అండ్ సురీష్ గారు. అండ్ అనిల్ గారు, బ్రో ప్లీజ్ పక్కకు ధైర్యంగా మాట్లాడతాను. అంటే నాకు ఎగ్జాక్ట్గా నేను గనీ సినిమా షూటింగ్ వచ్చాను 2019కి, నాకు తెలిసి బహుశా అదేదో ఒక రూమ్లో ఉన్నాను, అక్కడే ఈయన F3 కథ రాయడానికి వచ్చారు. ఆ రోజు నుంచి కరెక్ట్గా ఏమైతే చెప్పారో దానికన్నా 3 టైమ్స్ ఇంకా బాగా తీశారు బ్రో. ఫస్ట్ మా టీం అందరి నుంచి, అందరి తరఫున మీ అందరికీ బిగ్ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఒక 2.5 గంటలు జనాల్ని నవ్వించడం అనేది ఈజీ టాస్క్ కాదు, చాలామంది ఏమని అనొచ్చు, బట్ ప్రతి డైరెక్టర్కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అండ్ అనిల్ రావిపూడి గారి స్టైల్ వల్ల ఆయన 6 హిట్లు కొట్టారు ఇప్పటివరకు బ్రో. ఈ 6 హిట్లు కాదు, ఇంకొక 36 హిట్లు కొట్టాలి మీరు. ఐ విష్ యు బెస్ట్, ఐ విష్ యు ద బెస్ట్. అండ్ ఫైనలీ మై బ్రదర్ అనాల, కోబ్రా అనాల, సార్ అనాల, అన్న అనాల తెలీదు వెంకీ గారికి, సార్ మీతో పనిచేసిన ఎవ్రీ నిమిషం, ఎవ్రీ డే అట్ షూట్ వాజ్ అన్బిలీవబుల్. నన్ను అడిగితే నేను మళ్ళీ ఇదంతా మళ్ళీ మళ్ళీ చేస్తాను. మీ ఎవరైనా దగ్గరికి కథ వచ్చి మీరు ఉన్నారని డైరెక్ట్గా సినిమా చేసేస్తాను అంతే ఆలోచించకుండా. That is how much I love you, sir. I can't even tell in words. I respect you a lot. And me fans kosam meer inka cinema cheyali vallandaru adutunnaru vaal side tarapu nunchi. And malli meedu avakasam vaste definitely malli chestan, sir. And thank you so much, you've been a great support. And malli ma F3 cinema ni inta pedda success chestunna telugu prajalki, especially families ki, andarki peru peruna pedda thanks. నేను ఒక ఆర్టిస్ట్గా సినిమాలు చేసి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఎప్పుడూ మీకు మంచి సినిమా ఇవ్వాలని ఒకే ఒక్క రీజన్తో ప్రయత్నిస్తూ ఉంటాను.
and I'll always keep trying. And thank you so much for the success. See you soon. Bye bye. Love you.